అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో అణగారిన వర్గాల్లో అట్టడుగు వర్గాలైనటువంటి దళిత గిరిజనుల రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో దళిత గిరిజనులకు కొన్ని హక్కుల్ని పొందపరచడం జరిగింది. హక్కులతో పాటు సమాజంలో దాదాపు 5000 సంవత్సరాలుగా వివక్షత, అణిచివేతని, అంటరానితనాన్ని ఎదుర్కొంటూ బలమైన సామాజిక వర్గాల నుంచి దాడులకి, వివక్షతకి, అత్యాచారాలకు గురవుతున్న వర్గాలకు రక్షణ కవచంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. భారత రాజ్యాంగంలో అన్ని రాష్ట్రాల్లో దళితులకు రక్షణ కవచంలా ఈ చట్టాన్ని ఉపయోగిస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగిస్తూ బలమైన ప్రతిపక్ష నేతల్ని ఇబ్బంది పెట్టేందుకు ఉపయోగిస్తున్నటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే ల్యాండు, షాండు, మైను, వెయిను వీటిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలని ఎవరు ప్రశ్నించినా వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించడం జరుగుతూ ఉంది. షాండుకి సంబంధించి అవినీతి అక్రమాలని ఒక దళిత యువకుడు, వరప్రసాద్ అనే యువకుడు ప్రశ్నిస్తే, దళితుడినైనా వరప్రసాద్ని పోలీసుల సమక్షంలో శిరోమండనం చేసి అవమానించి ఈ ఘాతకానికి పాల్పడినటువంటి వాళ్ళపైన ఎటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఉండవు. ఈ ప్రభుత్వాన్ని కరోనా లాంటి విపత్కర సమయంలో మాస్క్ అడిగినటువంటి డాక్టర్ సుధాకర్ ని నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి పోలీసుల చేత అతి కిరాతకంగా కొట్టించి తన చావుకి కారణమైనటువంటి సుధాకర్ విషయంలో, దళితుడికి సుధాకర్ డాక్టర్ సుధాకర్ విషయంలో ఎటువంటి న్యాయం ఉండదు. మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసి కిరణ్ కుమార్ అనే ఒక దళిత యువకుణ్ణి చీరాల ఎస్ఐ కొట్టి చంపితే అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగించరు. మా చట్టాలు, మాకు రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు, మా హక్కుల్ని హరించే విధంగా మా చట్టాలని దుర్వినియోగం చేస్తూ, దుర్వినియోగం ఎంత పరాకాష్ఠకు జరిగిందంటే మూర్ఖపు ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలో ఒక దళిత మహిళ నాగమ్మని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే, ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకి నేను, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు వెళ్ళి వినతిపత్రం సమర్పించి బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ప్రయత్నం చేస్తే, ప్రశ్నించిన నేరానికి ఎస్సీఎల్ అధ్యక్షుడైన నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. ఇది భారతదేశంలోనే అత్యంత హాస్యాస్పదమైనటువంటి అంశం. ఒక మాజీ ఎమ్మెల్యే దళిత మహిళ అనిత గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఇది ఎంతటి హాస్యాస్పదం అంటే, కనీసం రాజ్యాంగాన్ని చదివి ఐపీఎస్ పాస్ అయినటువంటి పోలీస్ అధికారులకు కూడా ఇంకిత జ్ఞానం లేకుండా పోయినటువంటి హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇక రెండో అంశం, రాజధాని ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చినటువంటి దళిత రైతులు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం, రాజధాని కోసం ఉద్యమిస్తా ఉంటే, దళిత రైతుల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసి చేతులకు బేడీలు వేసి అరెస్టు చేసి సబ్జైలుకు పంపించినటువంటి పరిస్థితి. ఈ చట్టాలు ఎవరి కోసం ఉన్నాయి? మా రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలని మా మీదే ప్రయోగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యాక్షన్ భావజాలానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ల్యాండు విషయాల్లో ప్రశ్నించినా, షాండు విషయాల్లో ప్రశ్నించినా, మైన్ విషయాల్లో ప్రశ్నించినా, వైన్ విషయాల్లో ప్రశ్నించినా, దళితులు ప్రశ్నిస్తే తెల్లవారేలోపు శవమై తేలుతారు. ఓంప్రకాష్ లాగా, చిత్తూరు జిల్లాలో ఓంప్రకాష్ లాగా అతని, జగన్మోహన్ రెడ్డి యొక్క మద్యం మాఫియాని ప్రశ్నిస్తే తెల్లవారేసరికి శవమై తేలేం. మైనింగ్ విషయంలో అవినీతి అక్రమాలని బట్టబయలు చేస్తే బలమైనటువంటి ప్రతిపక్ష నేతల్ని, దేవినేని ఉమా లాంటి వాళ్ళ మీద, ఇతర
తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించి శత్రువుల్ని నివారించే క్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ జగన్ మోహన్ రెడ్డి చేతిలో వేట కొడవల్ల తయారైంది. ఈరోజు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని తెగనరకడమే పనిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంత అరాచక పాలన భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటికి దాదాపు 1000 మందికి పైగా దళితుల పైన దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉంటే నిజమైన అర్హులైనటువంటి బాధితుల రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఐపీఎస్ అధికారులు డిఎస్పీ అధికారులు మీకు నిజంగా ప్రభుత్వానికి ఊడిగం చేయాలనుకుంటే వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకోండి, రాజకీయాల్లోకి రండి. అంతేగాని ఇంత నీచంగా చట్టాలని అపహాస్యం చేస్తూ హైకోర్టు చివాట్లు పెట్టినా హైకోర్టు నానా బూతులు తిట్టినా సిగ్గు లేకుండా ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఒక దళిత ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నేత ప్రతిపక్ష ఎమ్మెల్యే స్వామి గారు ప్రభుత్వ కార్యక్రమంలో తనకి అవమానం జరిగి అన్యాయం జరిగితే కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయండి అని చెప్తే ఈరోజు ఏ ఎస్పీ అయితే దేవినేని ఉమగారి విషయంలో అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. ఆ రోజు ఒంగోలు ఎస్పీగా ఉన్నటువంటి ఆయన స్వామి గారు ఇచ్చినటువంటి కేసును ఎందుకు నమోదు చేయలే, విచారించి ఈ కేసులో బలం లేదు ఇది ఫాల్స్ కేసు అని తెలిసినటువంటి ఎస్పీ గారు దేవినేని ఉమగారి విషయంలో ఎవరైతే దాడి చేశారో ఎవరైతే హత్యా ప్రయత్నం చేశారో వాళ్ళని కాపాడుతూ వాళ్ళకి రక్షణగా ఉంటూ ఈ ప్రభుత్వంలో ఎవరి మీద అయితే దాడులు జరుగుతాయో ఎవరి మీద అయితే హత్యా ప్రయత్నాలు జరుగుతాయో వాళ్ళ మీదే ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇది ఇడుపుల పాయలో మీరు చేసేటువంటి ప్రైవేట్ పంచాయతీలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రభుత్వ అధినేత, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు చేసేటువంటి అన్యాయాలని అక్రమాలని దుర్మార్గాల్ని అవినీతిని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌరుడు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం లేదా ఇతరత్ర కేసులు పెట్టి అణిచివేస్తామని చెప్తే ఇది ప్రజాస్వామ్య దేశం జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ప్రజాస్వామ్యం విలువ తెలియదు. ఎందుకంటే ప్రజల వలన ప్రజల కొరకు ప్రజల చేత మీ ప్రభుత్వం ఎన్నుకొనబడి ఉంటే మీరు వ్యవస్థల్ని కోర్టుల్ని చట్టాలని గౌరవించేవాళ్ళు. కేవలం డబ్బు వలన డబ్బు కొరకు డబ్బులు డబ్బు చేత ఎన్నుకొనబడినటువంటి డబ్బు స్వామ్యంలో ఉన్నావు కాబట్టి ప్రజాస్వామ్య విలువ నీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక నియంతగా ఇంకా పాదయాత్రలో దళితులకు నేను మేనమామని దళితులు నాకు మేనమామలు అని చెప్పేసి కంసుడిలా వ్యవహరిస్తా ఉన్నావు. ఈ కంసమామని హతమార్చేందుకు ప్రతి దళితుడు కృష్ణుడిగా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించుకునేందుకు అభ్యుదయవాదులు అంబేద్కర్ వాదులు ప్రజాస్వామ్యవాదులు దళిత వాదులు ఖచ్చితంగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో త్యాగాలు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మనం కాపాడుకున్నాం. గతంలో కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయాలి సవరించాలని చెప్తే ఎంతో మంది దళితులు ప్రాణత్యాగాలు చేశారు. అటువంటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ అపహాస్యం చేస్తూ ఉంటే ఎంతో దళిత ఉద్యమాలు నడిపినటువంటి ఆంధ్రప్రదేశ్లో కనీసం ప్రశ్నించకపోవడం శోచనీయం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయాలి సవరణ చేయాలని చెప్పి చూసిన రోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి దళితుల రక్షణ కోసం ఈ చట్టం ఉండాల్సిందే అని చెప్పేసి కేంద్రానికి తీర్మానం చేసి పంపించినటువంటి ఘనత. ఆ రోజు తీర్మానం చేసే రోజు కూడా అసెంబ్లీ నుంచి పారిపోయినాడు ఈ ప్రతిపక్ష నేతగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజే అర్థం చేసుకోవాల్సి ఉండే దళితులన్నా దళితుల చట్టాలన్నా ఎంత చులకనో జగన్మోహన్ రెడ్డికి అని. ఇప్పటికైనా ఫ్యాక్షన్ రెడ్డి ఇప్పటికైనా మీ భావజాలాన్ని మార్చుకోండి. దళితులకు రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు భారత రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కులు మా రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు అపహాస్యం చేసే అధికారం నీకు ఎవడిచ్చాడు? వాటిని అమలు చేస్తున్నటువంటి అధికారులు పోలీస్ అధికారులు కూడా
ఖచ్చితంగా మీరు నమోదు చేసే తప్పుడు ఎస్ఎస్టీ అట్రాసిటీ ప్రతి కేసుకి సమాధానం చెప్పాల్సినటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇలాగే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసి దళితుల్ని నిర్వీర్యం చేయాలని చూస్తే దళితులు ఈ రాష్ట్రంలో జీవించే హక్కును కూడా కోల్పోయేటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ మరొక వైపు దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం ఉన్నటువంటి కార్పొరేషన్ ఈ 2 సంవత్సరాల కాలంలో నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మన కోసం ఉన్నటువంటి చట్టాలని, మరొక వైపు మన ఆర్థిక అభివృద్ధి కోసం ఉన్నటువంటి కార్పొరేషన్లని, అంటే దళితుల జీవన విధానాన్నే భారతదేశంలో స్వతంత్రం రాకముందు ఎటువంటి పరిస్థితుల్లో దళితులు ఉండేవాళ్ళో మళ్ళీ అటువంటి పరిస్థితికి తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లో మనువాద భావాజాలం కలిగినటువంటి ఫ్యాక్షన్ రెడ్డి యొక్క దుర్మార్గాన్ని ఖచ్చితంగా మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్రాసిటీ యాక్ట్ పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఇతర దళిత సంఘాలని కలుపుకొని 8వ తారీఖున విజయవాడ నగరంలో డాక్టర్ బాబు దళిత జాతి ప్రదాతలైనటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం దగ్గర నుంచి డాక్టర్ బాబా తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు దళితుల ప్రతిఘటన ర్యాలీని చేపట్టబోతా ఉన్నాం. ఒకవైపు ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి నాయకులు హత్య చేసినటువంటి, దళితుల్ని హత్య చేసినటువంటి ఆ విషయాల్లో కూడా అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయలే. చీరాల్లో కిరణ్ కుమార్ రెడ్డిని, కిరణ్ కుమార్ అనే దళితుని హత్య చేస్తే ఆ ఎస్ఐ మీద ఈ రోజుకి ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లేదు, ఇప్పటికీ న్యాయం లేదు. ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నించినటువంటి దళితుడు, దళిత యువకుడు వరప్రసాద్ ని పోలీస్ స్టేషన్ పోలీసుల సమక్షంలో పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్సిపి నాయకులు శిరోనం చేపిస్తే సాక్షాత్తు భారత రాష్ట్రపతి ఈ కేసు విషయంలో బాధితుడికి న్యాయం చేయండి అని చెప్తే ఇంతవరకు దాదాపు 1 ఇయర్ అవుతా ఉంది. అంటే దళితులకి దాడులు చేసినా, హత్యలు చేసినా, శిరోమరణాలు చేసినా మా కోసం ఉన్నటువంటి చట్టాలని, మా కోసం ఉన్నటువంటి రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలని ఉపయోగించాం. నిన్ను ప్రశ్నిస్తే, నీ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాలు దుర్మార్గాల్ని ప్రశ్నిస్తే, ప్రశ్నించేటువంటి ఇతర సామాజిక వర్గ ప్రతిపక్ష పార్టీ నేతల మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని నమోదు చేసి ఈ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి కుట్రను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. దళిత గిరిజనులు ఖచ్చితంగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యాక్ట్ పరిరక్షణ కోసం మన చట్టాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ లక్ష్యం కోసం అయితే ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ని ఏ ఉద్దేశం అయితే పొందపరిచాడో, మనకి ఇచ్చాడో, ఆ ఉద్దేశం నిర్వీర్యమవుతున్న రోజు ఖచ్చితంగా ప్రతి దళితుడు, గిరిజనుడు, బహుజనుడు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కాలర్ పట్టుకొని ఇంకా ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి పోలీస్ అధికారులను కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా, మీరు నమోదు చేసినటువంటి ప్రతి అబద్ధపు కేసుని మీరు భవిష్యత్తులో సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. దౌర్భాగ్యం ఏమంటే హోంమంత్రి గారు దళితురాలు, ఈ రాష్ట్ర డీజీపీ ఒక గిరిజనుడు. నిన్న దేవినేని ఉమ్మగారి మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేసినటువంటి డిఎస్పీ బి శ్రీనివాస్ గారు దళితుడు. అంటే మీరు ఏం చేస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఐపీఎస్ లో మీకు నేర్పించింది ఇదా? ఒక ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతకు ఫ్యాక్షన్ రెడ్డికి బానిసత్వం చేయడానికి మా కోసం ఉన్నటువంటి చట్టాలు మా హక్కుల్ని హరిస్తారా? ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదు జగన్మోహన్ రెడ్డి. 8వ తారీఖున విజయవాడలో భారీగా వేలాది మందితో దళితుల ప్రతిఘటనని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము.